ఈవేళ ఓం టీవీ ప్రేక్షక మహాశయులందరికీ ఒక శుభవార్త ఒక మహాసాహిత్య సంచలనం ఒక మహత్తరమైనటువంటి కవి రచించిన కావ్యాన్ని అడుగడుగున ఆస్వాదించడం అక్షరాక్షరం ఆస్వాదించడం మహాకవి కవికుల గురువు కాళిదాసు రచించిన రఘువంశ కావ్యానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో ప్రథమ భాగానికి మీకందరికీ సర్వమంగళాత్మకమైన స్వాగతాన్ని పలుకుతున్నాం ఏ అపర్ణాదేవి ఏ ఉమాదేవి ఏ కాత్యాజనీదేవి ఏ సర్వమంగళాదేవి మహత్తరమైన కవిత్వ బీజాక్షరాలు రచించి కాళిదాసును అనుగ్రహించిందో ఏ కాళిదాసు మనని నాటకాలతో కావ్యాలతో అనుగ్రహించాడు అటువంటి కావ్యాలలో మొదటిది అని చెప్పబడేటువంటి రఘువంశ మహాకావ్యానికి మనం ఓం టీవీ వారి యొక్క సెలవు వల్ల అంకురార్పణ చేస్తున్నాం సామాజిక వ్యాఖ్యానానికి ఈ మొత్తం కాళిదాసు యొక్క కావ్యాలు చెప్పుకునే ముందు మనం అసలు కాళిదాసు గురించిన ఒక్క మాట ఒక ప్రార్థన లాంటిది అదిగో సాగర ఘోష కావ్యంలో కాళిదాసుని గురించి ఎంతో భక్తితో పది పదిహేను పద్యాలు రచించాను నేను కాళిదాసు జీవితాన్ని గురించి ఆయన కవిత్వాన్ని గురించి ఎటువంటి వాడు అంటే అదిగో భోజుని రాజముద్రిక అదిగో భోజుని రాజముద్రిక రసవ్య వృత్తమై వృత్తమై కథనాశ్వం సాగుచున్నది ఎవరండి ఆ నడి రోడ్డు మీద గుర్రం ఎక్కి ఆ స్థానానికి పెడుతున్నారు ఆ నడి రోడ్డు మీద మహాశ్వాన్ని అధిరోహించి ఎవరండి పెడుతున్నారు ఆ రాజమార్గంలో ఎవరు అంత ధీమాగా ప్రయాణం చేస్తున్నది ఎనిమిది వేళ్లకి ఎనిమిది ఉంగరాలు ధరించి కంకణాలు ధరించి హారాలు ధరించి ఎవరండి ఆ మహాకవి ప్రయాణం చేస్తున్నాడు ఏమిటా టీవీ ఏమిటా వైభవం అంటే అదిగో భోజుని రాజముద్రిక రసవ్య వృత్తమై వృత్తమై కథనాశ్వమటు సాగుచున్నది సభా కంజాత సంజాత సాధ్వి ధర స్మేర కంజాత సంజాత సాధ్వరస్మేర విలాసమోయన స్వాధ్వీ పాధుర్యమై స్వాద్మీ పాకమాధుర్యమై కథనాశ్వం మటు సాగుచున్నది చదువున్మించిన కాళిక అభిజ్ఞానం బగున్వానికి కాళికా కృప అభిజ్ఞానం మగున్వనికి భోజుని రాజముద్రిక కాళిదాసు అంటే ఆ రోజుల్లో కాళిదాసు ఒక మాట చెబితే అది భోజుడు చెప్పినట్టే అలసాని పెద్దను ఒక మాట చెబితే కృష్ణదేవరాయలు చెప్పినట్టు అందుకే కృష్ణదేవరాయల్ని ఆంధ్ర భోజుడు అన్నారు అలసాని పెద్దనని మరో కాళిదాసు అన్నారు కవిత్వం ఒక ఆల్క్యమే దాని రహస్యం కవికే తెలుసు కాళిదాసుకు తెలుసు పెద్దన్నకి తెలుసు కృష్ణశాస్త్రికి తెలుసు శ్రీశ్రీకి తెలుసు అన్నాడు ఆ రహస్యం తెలిసిన మహోమహాకవి మరో మహాకవి బాలగంగాధర తిలక్ అదొక ఆల్కెమి అదొక రసాయనాల సంపుటి దేంట్లో ఏది కలిపితే ఏం తయారవుతుందంటే కవిత్వాన్ని ఎవరు చెబుతారు రసాయన శాస్త్రంలోనే అర్థం కావడం కష్టం కాస్త వేడి చేయడం ఎక్కువ చేసినా కొంచెం కలపాల్సింది ఇంకో చొక్క ఎక్కువ పోసినా తక్కువ పోసినా దాని రంగు వాసన మారిపోతాయి కవిత్వం అంతే ఇది ఒక రకమైన కెమిస్ట్రీ అందుకే ఇప్పటికీ సినిమా పరిభాష కెమిస్ట్రీ కలవాలి కెమిస్ట్రీ కలవాలంట పామిస్ట్రీయే కలవట్లేదు కెమిస్ట్రీ ఎక్కడ కలుస్తూ కానీ ఆ కలపడంలో ఉంది కవి యొక్క ప్రత్యేకత మరి ఈమె ఆశ్చర్యము కానీ ఆయన చెప్పింది మాట అలసాని పెద్దన మాట కృష్ణదేవరాయల రాజ్యంలో చలామణి అనే దానికంటే కూడా కాళిదాసు మాట భోజన కాలంలో చలామణి అయింది కాళిదాసు అనుమతి లేకుండా మరో కవి అక్కడ ప్రవేశించలేకపోయేవాడు సహృదయుడు కాబట్టి కొన్ని వందల మంది కవుల్ని ప్రోత్సహించాడు అదిగో భోజన రాజముద్రిక రాజముద్రిక రోజుల్లో రాజు ఇవాళ మనం ప్రభుత్వ అరే అధిక అధికార పత్రం అంటామే ప్రభుత్వ ఆజ్ఞా జీవో దాని మీద ఒక ముద్ర వేస్తారు ఆ పూర్వం ఏం చేసేవారంటే ఈ ముద్ర వేయడం కోసం రాజుగారి వేలుకుండే ఉంగరాన్ని ఆ మషీ పంకంలో తడిపి ముద్ర వేశారు అందులో ముద్రిక అంటారు సాక్షరాంగుళి ముద్రాస్యాత్ రాజుగారి పేరు ఉన్నటువంటిది ముద్రిక పేరు లేకపోతే మామూలు అంగుళియకం మనం పెట్టుకునే ఉంగరాల్లో కూడా మనకు మామూలుగా ఉన్న ఉన్నవన్నీ ఉంగరాలు బంగారంతో ఉన్న దేవుడి బొమ్మన్నా అది కేవలం ఉంగరం అనాలి కానీ అక్షరాలు మన పేరు కానీ ఇంకోటి ఏదైనా మనకి ఇష్టమైన దేవుడి పేరు కానీ అక్షరాలు రాస్తే దాన్ని ముద్రి కానాలి అటువంటి ఆ ముద్ర ఉంటే కానీ ఆ రాజశాసనం చలామణి కానట్టుగా కాళిదాసు ఆ మాట అంటే అలా చలామణి అయ్యేది రసవ్యావృత్తమై వృత్తమై కథనాశ్వెంబడు సాగుచున్నది రసము ఒక స్వరూపం ధరించి ఒక వృత్తాకారం ధరిస్తే అది కాళిదాసు అయ్యాడు అలాగా ఒక పరిపూర్ణమైన ఆకారంగా సాగిపోతున్నాడు యుద్ధరంగానికి వెళుతున్న గుర్రంలా దూసుకెళ్ళిపోతున్నాడు ఏమిటంటే రాజస్థానానికి పెడుతూ అక్కడ మహాకవులు పండితులు ఉంటారనే భయం లేదా అంటే ఆత్మవిశ్వాసం పరమాత్మ విశ్వాసం ఉన్నవాడికి కోరిక ఉండదు భయం ఉండదు సభా కంజాత సంజాత సాధ్వి దరస్మేర విలాసమో అనగా సభాలక్ష్మి కంజాత సంజాత సాధ్వి కంజాతం అంటే పద్మం కంజాతం నుండి సంజాతం అంటే పుట్టింది పద్మంలోంచి పుట్టింది లక్ష్మీదేవి పద్మప్రియే పద్మిన పద్మహస్తే సభాలక్ష్మి సభకి లక్ష్మీ కళ వైభవం ఎవరంటే కాళిదాసి ఆయన లేకపోతే అది సభే కాదు మీరు లేకపోతే సభే కాదండి అంటారు కొంతమంది మహానుభావులు వారు ఆ సభకి లక్ష్మీ కళ అంతేత సభా కంజాత సంజాత సాధ్వి దరస్మేర విలాసమో అనగా సభాలక్ష్మి ఒక్కసారి విలాసంగా నవ్వితే ఎలా ఉంటుందో కాళిదాసు ఉనికి ఎలా ఉంటుంది ఏదో కావ్యకంఠ గణపతి మహాముని సహస్రంలో ఉంటారు అమ్మవారు నవ్వుకు ఆకారం ఆయన ఎవరైనా వెన్నెల్లా ఉంది హంసలా ఉంది అమృతంలా ఉంది రకరకాలుగా చెప్పారు కావ్యకంఠ గణపతి మహాముని విచిత్రమైన ఊహ చేశారు అమ్మవారు నవ్వు ఎలా ఉంటుందంటే చా చాజా జా ఇని అంటే చూడండి ఆ ఇణి అక్షరం ఎలా ఉంటుందో అమ్మవారు నవ్వు అలా ఉంటుంది జ్ఞానం ఉండే జా కింద ఉండే ఇని ఒత్తి నీ నవ్వు మారిన సరిగ్గా ఈ ఈ ఇలా రాసి కింద ప్రసూర్తి పెడతాం కదా ఆ ఈ చూస్తే అమ్మవారి యొక్క చిన్న ఆ నోరులో ఉంటుంది ఆ బొంగమూతిలాగా ఆ సరిగ్గా ఆ పక్కన ప్రసూర్త నవ్వులో ఉంటుంది అందుకని ఆ ఇనీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి నవ్వు అంటారు ఆ అమ్మవారి నవ్వు ఎలా ఉంటుందో కాళిదాసు యొక్క ఉనికి అలా ఉంటుంది ధరస్మీర విలాసము అనగా స్వాద్వీ పాకం స్వాద్వి అంటే స్వాద్వి చా స్వాద్వి మృదురస ద్రాక్ష ఇవన్నీ ద్రాక్ష పండుగ పేర్లు కాళిదాసు కవిత్వం మొత్తం ద్రాక్షాపాకం హాయిగా చదువుతూ ఉంటే అలా అర్థమవుతూ ఉంటుంది అలాగని పలసన నీళ్లు కాదు ద్రాక్షరసం అది అర్థం కావడం కోసం ఆ బిగింపు తగ్గించకూడదు ఆ బిగింపు బిగింపులా కాపాడుతూనే రసపుష్టి కలిగిస్తూనే కాస్త శ్రోతలకు అర్థమయ్యేలాగా ఆసక్తికరంగా ఉండేలాగా చదవాలని అనిపించేలాగా అనుప్రాసతో కూడి ఉండిన కవిత్వం ఇది